హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిలవేణి వ్లాగ్స్. నమస్తే అండి, నేను మీ నిలవేణిని. ఈరోజు మన వీడియో వచ్చి ప్లాంట్స్కి సంబంధించిందండి. మీ అందరి కోసము నేను పొగడబంతి, కనకాంబరము, మన దగ్గర ఎర్రబచ్చలి ఉన్నాయండి సీడ్స్. మీకు గీవేవేకి రెడీ చేస్తున్నాను. అలానే ఈ టబ్లో చూడండి, ఎంతో చిన్న చెట్టుకి మీకు ఫ్లవర్ చూపిస్తాను. ఇదిగోండి చూడండి, బ్లూ కలరు శంకు పువ్వు అండి. ఎంత చిన్న చెట్టుకి ఫ్లవర్ వచ్చిందో చూసారు కదండి. ఇది కంపోస్ట్ కవర్లు అండి, ప్రతి కుండీలో ఇలా పెట్టుకుంటా నేను. అంత చిన్న చెట్టుకి ఫ్లవర్ రావడానికి కారణం ఈ కంపోస్టు. మనకి ద్రవ రూపంలో వస్తూ ఉంటుందండి కింద హోల్లో నుంచి, ఆ బలం వల్లనే మనకి ఇలా ఫ్లవర్ వచ్చింది. చూడండి ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చి ఇంకొక కుండీలో కూడా నేను కంపోస్ట్ చేసుకున్నాను. ఆ కుండీ మీకు వీడియో పెట్టలేదు, నెక్స్ట్ వీడియో వస్తుంది. ఆ కుండీలో చిన్న దోస చెట్టుకి దోసకాయ వచ్చింది, అదే మీకు ఇప్పుడు చూపిస్తాను. 8 చూడండి ఎంత ఎండ ఉందో. ఇది కూడా కంపోస్ట్ కవరేనండి. చిన్న దోస చెట్టు, దీంట్లో మనం కంపోస్ట్ లాగా చేసుకున్నాం మట్టిని. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అదిగోండి, ఇలా ద్రవం వస్తూ ఉంటుంది కంపోస్ట్ వాటర్. మనం వాటర్ పోసినప్పుడు ఆ కవర్లో పడి మనకు తొందరగా కంపోస్ట్ అవుతుంది. ఈ వాటర్ చెట్టుకు కూడా బలము. ఇదిగో చూడండి, చిన్ని కాయ దోసకాయ. ఇంత చెట్టు చిన్నది, కాయ కూడా చూడండి ఎంత వచ్చిందో. నేను అసలు ఇంత కాయ అయ్యేదాకా చూడలేదు. బాగా ఫ్లవరింగ్ వచ్చింది, రాలిపోతుందిలే అని ఊరుకున్నాను. అసలు నీళ్ళు పోస్తున్నా కానీ కాయ మడుకు నేను చూడలా. ఎండలకు చూడండి ఎంత గ్రీనరీగా ఉన్నాయో. ఇది తోటకూర అండి, చిన్న కొమ్మలు రెండు వచ్చినాయి ఇత్తనాలతో. అవి కూడా ఎంత గ్రీనరీగా ఉన్నాయో చూడండి. ఇవిగో అండి సీడ్స్కి ఇప్పుడే విరజాజి కాస్తున్నాయండి. ఈ ఎండలకి మనకి చాలా తక్కువ వస్తున్నాయి పూలు, బట్ కానీ దేవుడికి మనకు సరిపోను వస్తున్నాయి. ఇంత చిన్న చెట్లకి పూలు కాయలు రావటానికి మనం చేసుకునే కంపోస్టే కారణం అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.